నిన్నటి ఎన్కౌంటర్లో ఇంతకీ హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే గారు ఉన్నారంటారా లేరంటారా? మీరేమో అతను చనిపోయాడు అంటున్నారు, మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చనిపోయాడు అని లేదు, ఒక ప్రకటన, గాయపడ్డాడు, గాయపడి తప్పించుకున్నాడు అనే వర్షణం ఉన్నది. గాయపడండి కనుక చనిపోయిన ఏడుగురిలో ఆయన ఉండవచ్చు అని ఎవరో వేణు అనేట ఆయన చెప్పిండని ఏబిఎన్ ఆయన చెప్పిండు. మేము వినలే, నిజానికి మేము విన్నది ఆడియో ఒక కైలాసం యొక్క ఆడియో విన్నాం, ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం యొక్క ప్రకటన విన్నాం. ఆ ప్రకటనలో ఆయన ఆ వలయంలో ఆ చక్రబంధంలో రామకృష్ణ ఉండే అవకాశం ఉంది, చలపతి అరుణలు క్షేమంగానే ఉన్నారు అని చెప్పారు. అయితే ఆర్కే గారు భార్య మటు ప్రజలే ఆయన రక్షించుకుంటారు, ఆయన బతికే ఉన్నారంటున్నారు. ఈ మొత్తం మీద తీసుకుంటే పోలీసులు చూసే మా వద్ద లేరు, మా వద్ద ఉంటే ఇంతవరకు ఉంటామా, పోలీసు తమ వద్ద లేదు అంటున్నారు అంటున్నారు. అంటే మొత్తం మీద ఆయన ఉన్నారంటారా లేరంటారా? ఇంతకేం గాయపడి ఉండొచ్చు, గాయపడి వాళ్ళ వలయంలో ఉండే అవకాశం ఉంది. అంటే ఊపిరితో ఉన్నారని మీరు భావిస్తున్నారా? టెక్నికల్గా వాళ్ళ స్వాధీనం లేకపోవచ్చు అని ఊపిరితో ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఊపిరితో ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎన్కౌంటర్ మీద ఆర్కే గారు ఒక ప్రకటన కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమంటారు? ఆర్కే గారు మాట్లాడే సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగిందా ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మొత్తం? అంటే ఇప్పుడు ఆర్కేతో పలికించి తప్ప ఆయన ఎక్కడ ఉండో తెలుసుకోదలుచుకున్నారా మీరు? ఆర్కే ఇప్పుడు నేను మాట్లాడాల్సినటువంటి అనువైన అనుకూలమైన సమయం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, మీరు మాట్లాడమన్నప్పుడు మాట్లాడదు. అసలు మొత్తం గెరిల్లా యుద్ధ వ్యూహమే ఏమిటంటే నాకు అనుకూలమైన ప్రాంతంలో నాకు అనుకూలమైన సమయంలో యుద్ధం చేయడం గెరిల్లా యుద్ధం, శత్రువుకు అనుకూలమైన సమయంలో శత్రువుకు అనుకూలమైన పద్ధతిలో యుద్ధం చేయడం. ఆర్కే ఉన్నారా లేరా అన్నది ఇక్కడ పెద్ద చర్చ సవతున్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే అందరికీ కూడా ఒక అది మీరు ఆర్కేని అడగండి, నన్ను అడిగితే చెప్పండి, అది నన్ను ఆర్కేని అడగండి. అంటే ఏఓబిలో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసేటప్పుడు సరైన ఒక అక్కడ ఆలోచన లేకుండా ఒక అంటే ఒక ఆర్కే మాట్లాడే స్థితి ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడండి, ఆర్కే మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడ, ఎందుకంటే మీకు నాకు సంబంధించిన విషయం, చర్చకు సంబంధించిన విషయం కాదు కదా, ప్రజల మొరేల్కి సంబంధించిన విషయం, ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం, ప్రజల నైతికతకు సంబంధించిన విషయం. ఆ మొరేల్ని నిలబెట్టడానికి ఎప్పుడు ఎక్కడ ఎట్లా మాట్లాడాలో నిర్ణయించుకో, ఇంత నాయకత్వం, ఇంత అనుభవం ఉన్న నాయకత్వం. నల్లమల ఉద్యమాన్ని నిర్మాణం చేసినవాడు, గుంటూరు జిల్లా ఉద్యమాన్ని నిర్మాణం చేసినవాడు, చర్చల వచ్చిన ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించినవాడు, 8 మంది మంత్రులు, 4 మంత్రులు మంత్రుల స్థాయి నాయకులతో చర్చలు జరిపినవాడు, ఇంత విస్తారమైన నారాయణపట్నం విప్లవ ఉద్యమాన్ని నిర్మాణం చేసినవాడు, ఇవాళ ఏఓబి ఉద్యమాన్ని నిర్మాణం చేసినవాడు, కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ పార్టీకి, ఆయన ఎప్పుడు ఎట్లా ఎక్కడ మాట్లాడాలో తెలియకుండా ఉంటాడని మనం ఎట్లా ఊహిస్తామండి? అంటే ఏఓబిలో అంత పెద్ద సమావేశం అయితే అటువంటి వాళ్ళు సాగకుండా ఉంటారంటే చచ్చిపోవచ్చు కూడా. అటువంటి వాళ్ళు చామ్ లాంటి వాడు చచ్చిపోయినప్పుడు రాకే చనిపోవడం ఏముంది, మహేష్ లాంటి వాడు వాళ్ళు పోయినప్పుడు చనిపోవచ్చు కూడా, అయితే దాంతో ఆగిపోయేది కాదు కదా, ఇంకోళ్ళు వస్తారు. అంటే ఇక్కడ డౌట్ ఆయన పట్టుకుండగానే ఆయన కొడుకు విప్లవంలోకి వచ్చి ఒక సెక్షన్ కమాండర్ అయిపోయి 23 ఏట షహీద్ భగత్ సింగ్ లాగా ఈ ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు. అంటే ఆయన బతికుండగానే ఆయన కళ్ళ ముందు ఇంకో తరం వచ్చింది, కనుక వాళ్ళు పోతే అంతా అయిపోయిందనే పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ ఆర్కే మాట్లాడడం మాట్లాడకపోవడం కాదు, విప్లవోద్యమం మాట్లాడుతూనే ఉంటుంది, విప్లవోద్యమం నష్టాలు. ఇక్కడ చర్చ ఆయన గురించి జరుగుతుంది, ఆయన ఉన్నాడా లేడా ఒక ఉద్యమం, ఉన్నాడా లేడా అని దానికి జవాబు చెప్పాల్సింది పోలీసులండి. ఆయన ఉన్నాడా లేడా జవాబు చెప్పడానికి ఇప్పుడైతే ఆయన కాదు,